Hi friends, welcome to AH Times. Friends, APCM Jagan Mohan Reddy garu ee roju start cheye padakam gurinchi cheppadaniki ekku video chestunnanandi. So ee padakaniki mukhyanga undavalsindi rice card andi. Alage ee padakaniki sambandhichi 18 nundi 50 samvatsaralu unna vallaku 5 lakshalu alage 51 సంవత్సరం నుండి 70 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారికి 3 లక్షలు అయితే ఆర్థిక సామర్థ్య చేయనున్నారండి. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు చేసే లైకే నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదండి. సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక వివరాలు చూసుకున్నట్లయితే మనకు ఏపీ ప్రభుత్వం ఏంటంటే ఈరోజు ఒక పథకాన్ని అయితే స్టార్ట్ చేయనున్నారు. ఈ పథకానికి ముఖ్యంగా అప్లై చేసుకోవాలంటే కంపల్సరీ మీ యొక్క రైస్ కార్డ్ అనేది ఉండాలండి, రేషన్ కార్డ్ కాదండి. ఇప్పుడు మనకు ఏపీ ప్రభుత్వం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే రైస్ కార్డ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో ఆ రైస్ కార్డ్ అనేది కంపల్సరీగా అయితే ఉండాలి, రేషన్ కార్డ్ కాదు. అలాగే మనకు దీనికి సంబంధించి పేపర్లో ఒక నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఆ నోటిఫికేషన్ చూసుకున్న తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందామండి. నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే 1.50 కోట్ల కుటుంబాలకు వైఎస్ఆర్ బీమా. రాష్ట్రంలో బియ్యం కార్డు కలిగిన 1.50 కోట్ల కుటుంబాలకు వైఎస్ఆర్ బీమా పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి మరణిస్తే ఆర్థిక సాయాన్ని అందించనుంది. గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ పథకాన్ని అయితే అమలు చేశాయి. కేంద్రం ఏప్రిల్ నుండి ఈ పథకాన్ని ఉపసంహరించుకోవడంతో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా పథకానికి అమలు చేయనుంది. పథకం అమలుకు నూతన మార్గదర్శకాలతో శుక్రవారం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. 18 నుండి 70 ఏళ్ల మధ్యనున్న బీపీఎల్ కుటుంబాల వివరాల యొక్క గ్రామ మరియు వార్డు వాలంటీర్లు నమోదు అయితే చేస్తారు. 18 నుండి 50 ఏళ్ల మధ్య వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే శాశ్వత వైకల్యం పొందితే 5 లక్షల రూపాయలు, సహజ మరణం అయితే 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అయితే చేస్తారు. సో 51 సంవత్సరం నుండి 70 ఏళ్ల మధ్య వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే శాశ్వత వైకల్యం పొందితే 3 లక్షల వరకు అయితే సాయం అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనకేంటంటే 1.50 కోట్ల కుటుంబాలకు ఈ వైఎస్ఆర్ బీమా పథకం అనేది స్టార్ట్ చేయనున్నారు. సో ఈ పథకం ద్వారా ఏంటంటే మీ ఇంట్లో ఎవరైతే పెద్దవారు, అంటే మీ ఇంట్లో ఎవరైనా పెద్దవారు కనుక ప్రమాదవశాత్తు మరణించిన ఏంటంటే 18 నుండి 50 సంవత్సరాల లోపు ఉన్న ఎవరైనా పురుషుడు కానివ్వండి, స్త్రీ కానివ్వండి, సో ప్రమాదవశాత్తు కనుక మరణిస్తే కనుక, అలాగే శాశ్వత వైకల్యం పొందితే కనుక వాళ్లకు 5 లక్షల రూపాయలు అయితే సాయం చేయనుంది. అలాగే సహజ మరణం అయితే నార్మల్ డెత్ కనుక ఉన్నట్లయితే కనుక 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రభుత్వం అయితే చేయనుంది. అలాగే ఎవరికైతే 51 సంవత్సరం నుండి 70 ఏళ్ల మధ్య వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించినా కానీ ఒకవేళ శాశ్వత వైకల్యం పొందితే కనుక 3 లక్షల రూపాయలు సాయం అయితే చేయనుంది. సో ఫ్రెండ్స్, ఈ పథకానికి ప్రతి ఒక్కరూ అర్హులే. ఎవరికైతే రైస్ కార్డ్ అనేది ఉంటుందో, కొత్త రైస్ కార్డు, వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ పథకానికి అయితే అప్లై చేసుకోవచ్చండి. సో ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే ఆ కుటుంబంలో మరణిస్తారో వాళ్ళ యొక్క డెత్ సర్టిఫికేటు అలాగే వాళ్ళ యొక్క రైస్ కార్డ్ అనేది ఉన్నట్లయితే వెంటనే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ పథకాన్ని అయితే ఈరోజు అయితే ప్రారంభించారండి. సో అలాగే ఈ పథకానికి సంబంధించి ఎప్పటి నుండి అప్లై చేసుకోవచ్చు ఏంటి, ఆ డీటెయిల్స్ అయితే ఇప్పటి వరకు రాలేదు. సో ఆ డీటెయిల్స్ వచ్చిన తర్వాత నేను కంపల్సరీ మీకు నేను అందించడం అయితే జరుగుతుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ ఈ పథకానికి సంబంధించి నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరు అర్హులే కాబట్టి, సో మీరు తప్పనిసరిగా ఈ పథకానికి అయితే అప్లై చేసేయండి. అలాగే కొంతమందికి అయితే ఒక డౌట్ అయితే ఉందండి, మేము అన్ని పథకాల్లో ఏంటంటే కొన్ని పథకాల్లో ఏంటంటే గవర్నమెంట్ నుండి అమౌంట్ అనేది పొందాము, ఈ పథకానికి మేము అర్హులా కాదా అని చెప్పేసి కొంతమంది అయితే అడుగుతున్నారు. అలాగే కొంతమంది ఏంటంటే వైఎస్ఆర్ పెన్షన్ అనేది మేము తీసుకుంటున్నాము, ఈ పథకం మాకు వర్తిస్తుందా లేదా అని చెప్పేసి కొంతమంది అయితే అడుగుతున్నారు. ఒకవేళ మీరు ఏదైనా పథకాలు, అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేయుత కానివ్వండి, జగనన్న తోడు, జగనన్న గోరుముద్ద, సో ఈ విధమైన పథకాల ద్వారా ఏదైనా మీరు అమౌంట్ కనుక తీసుకున్నట్లయితే మీకు ఏం ప్రాబ్లం లేదండి, మీరు టెన్షన్ పడవలసిన అవసరం అయితే లేదు. సో మీరు ఈ పథకానికి అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఏంటంటే మీరు ఒకవేళ వైఎస్ఆర్ పెన్షన్ తీసుకుంటున్నారు అనుకోండి, వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్ ఒకవేళ తీసుకున్నట్లయితే కనుక మీకు టెన్షన్ ఏం లేదండి. సో మీరు కూడా ఈ పథకానికి అయితే అప్లై చేసుకోవచ్చండి. సో ఈ వైఎస్ఆర్ బీమా పథకానికి మీరు ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్, దీనికి అప్లై చేసుకోవాల్సిన డేటు, ఎప్పటి నుండి అప్లై చేసుకోవచ్చు, సో దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇంకా రాలేదు. సో వచ్చిన తర్వాత నేను కంపల్సరీ అయితే మీకు అందిస్తానండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక
నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.